బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభోత్సవ సభ నవంబర్ మధ్యాహ్నం పన్నెండు గంటలకు టౌన్ లోని పార్టీ బైపాస్ రోడ్ వై జంక్షన్ వద్ద జరగనున్నది మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని తెలంగాణ ప్రజలకు సందేశం ఇవ్వనున్నారు ఓ వంద నల్ల చీమల్ని మరో వంద ఎర్ర చీమల్ని ఒకే గాజు సీసాలో కలిపి ఉంచితే ఏమవుతుంది నిజానికి ఏమీ కాదు బాహ్య బలప్రయోగం లేనంతవరకు అవి ప్రశాంతంగానే జీవిస్తాయి ఎప్పుడైతే ఆ సీసాను బలవంతంగా కుదుపుతారో అప్పుడు మొదలవుతుంది అసలు కథ రాపుడికి గురైన ఆ చీమల్లో జాతి వైరుధ్యం మొలకెత్తుతుంది ఎర్ర చీమలు నల్ల చీమలు పరస్పరం కలహించుకుంటాయి గొడవ ముదిరి పాకానబడుతుంది ఆ తరువాత వాటికవే కొట్టుకు చచ్చే పరిస్థితి దాపురిస్తుంది మరి ఈ పిపీలికాల వర్గపోరులో తప్పెవరిది నల్లచీమలదా ఎర్రచీమలదా ఇద్దరిది కాదు సీసాను కుదిపి రెండు జాతుల మధ్య వైరాణ్ణి సృష్టించిన వాడిదే అసలు దుర్మార్గం అమెరికాలో జాత్యహంకారంపై ప్రముఖ రచయిత మార్క్ ట్వైన్ చెప్పిన ఫిలాసఫీ తమ కంటికి కనిపించని రాక్షస మనస్తత్వం ఏదో అరాచకం సృష్టిస్తే అకారణంగా దిక్కులేని చావు చచ్చిన ఆ చీమల వంటిదే మనందరి పరిస్థితి కూడా ప్రపంచంలోని సామాన్య జనం నిత్యం కులం పేరుతో మతం పేరుతో భాష పేరుతో ప్రాంతం పేరుతో ఒంటికున్న రంగు పేరుతో ఇలా ఏ కారణం దొరికితే ఆ కారణంతో రణరంగం సృష్టించుకొని చస్తూ ఉంటారు కానీ మనలో చాలామందికి తెలియని వికృత నిజం ఏంటంటే చాలాసార్లు చంపేవాడు చచ్చేవాడు ఇద్దరూ కూడా రక్తపాతానికి కారణం కాదు తెలివి తక్కువగా ఉన్నా తెలివి అసలే లేని మూర్ఖ జనాల్ని తమ ఇష్టానుసారం వాడుకునే తెలివైన వారు ప్రపంచంలో ఎందరో ఉన్నారు వేల కోట్ల రూపాయల ఆస్తులు పోగేసుకున్న ఆయుధాల తయారీదారులు మొదలు మీ ఊరి సర్పంచ్ దాకా ఎవరైనా కావచ్చు మంచివారు అన్ని వర్గాల్లో ఉన్నట్టే చెడ్డవారు కూడా ఎటు వెళ్ళినా ఎలుకును నోట్లో కరుచుకున్న అపశకనపు పిల్లుల్లా మనకు ఎదురవుతూ ఉంటారు కవులు రచయితలు ఉద్యమకారులు జర్నలిస్టులు మతబోధకులు సైంటిస్టులు ఆస్తికులు నాస్తికులు ఎన్జిఓల్లోని సమాజ సేవకులు విశ్వవిద్యాలయపు విద్యార్థి సంఘాల నేతలు ఇలా చెబుతూ పోతే వీరి జాబితా పెద్ద ఉపన్యాసం అయిపోతుంది అంతగా గాజు సీసాని కుదిపేసి కుట్రపూరిత దగాఘోర దుర్మార్గం మన పైలట్ దాపురించింది అయితే మార్క్ ట్వెయిన్ గారి ఫిలాసఫీ ఇప్పుడు ఎందుకనే కదా మీ అనుమానం ఎందుకంటే ప్రస్తుతం దేశాన్ని జోడిస్తానంటూ ఓట్ల కోసం జోలే పట్టుకున్న రాహుల్ వారి జోడో యాత్రకు ఈ ఫిలాసఫీ సరిగ్గా సరిపోతుంది ఈ మధ్య మన యువరాజ వారు మహారాష్ట్రలో మహాసెక్యులర్ వాక్యాలు మరోసారి వెల్లించారు మీకు ఇంకా గుర్తుండే ఉంటుంది యథాప్రకారం సావర్కర్ దేశ ద్రోహి అని బ్రిటిష్ వారి బానిస అంటూ పాత ఏడుపు కొత్తగా ఏడ్చారు ఇంతకీ రాహుల్ గాంధీ ఇప్పుడు సావర్కర్ని ఎందుకు టార్గెట్గా చేసుకున్నాడు కాస్త ఆలోచిస్తే మనకు మరింత లోతైన నిజాలు కనిపిస్తాయి ఓట్ల కోసం మనం చెప్పుకున్న నల్ల ఎర్రచేమల ఉదాహరణని అమల్లో పెట్టడం కనిపిస్తోంది రాహుల్ గాంధీ దృష్టిలో నిజమైన నిఖార్సైన స్వాతంత్ర యోధులు వారి ముత్తాతగారే నెహ్రూతో పాటు మహాత్మా గాంధీకి కూడా అంతో ఎంతో క్రెడిట్ ఇస్తూ ఉంటారు కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీ వారు కానీ టెన్ జనపద్ గాంధీ వారసులకి సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా నెహ్రూ అంత గొప్పగా కనిపించరు సుభాష్ చంద్రబోస్ అయితే దశాబ్దాల తరబడి జ్ఞాపకమే రాలేదు ఎంతసేపు దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చింది తమ వంశ పెద్దలేనని రాహుల్ గాంధీ అభిప్రాయం లేదా భ్రమ కూడా అయి ఉండవచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు దాదాపుగా ఆ పార్టీ కార్యకర్తలందరూ కూడా గాంధీ నెహ్రూ నామధేయాలు తప్ప మరెవ్వరి పేర్లు ప్రస్తావన చేయకపోవడం మన కొత్తేం కాదు డెబ్భై ఐదు సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం ఇండియా అంటే గాంధీ తాజ్మహల్ ఇంతే ఇంకా మాట్లాడాల్సి వస్తే ఇండియా అంటే నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీలు ఇంతకు మించి పదివేల సంవత్సరాల మన నాగరిక చరిత్రలో మనం చెప్పుకోవడానికి ఏమీ ఉండవు చెప్పుకుందామన్నా చెప్పుకొనియరు ఎవరు సో కాల్డ్ సెక్యులర్ రాజకీయ నాయకులకు పల్లకీలు మోసే బోయిలుగా ఉపయోగపడే మేధావులు మన వామపక్ష మేధావులు వీర లౌకిక రాజకీయ నేతలు ఎంతగా కుమ్మక్కైపోయారంటే మన పాఠశాల కళాశాల పాఠ్య పుస్తకాల్లో కూడా గాంధీ నెహ్రూలు కాని వారికి తగినంత చోటే దక్కలేదు ఎప్పుడో పదిహేడు వందల యాభై ఏడు కాలం నుంచి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక మంది భారతీయులు పోరాటం చేస్తూనే ఉన్నారు ప్రాణాలు అర్పిస్తూనే ఉన్నారు అన్నీ వదిలేసి బ్రతికే సన్యాసులు ఫకీర్లు కూడా తిరుగుబాటు చేశారు పద్దెనిమిది వందల యాభై ఏడు నాటికి ఝాన్సీ లక్ష్మీబాయ్ తాంతియా తోపే వంటి వారు సంపూర్ణ యుద్ధం ప్రకటించారు మంగల్ పాండే లాంటి అమరులు దేశం నలుమూలల్లో తెల్లవాడికి వ్యతిరేకంగా వీలైన పద్ధతుల్లో గర్జించారు మన భీం అల్లూరు సీతారామరాజు సహా కూలిన మహావృక్షాలు ఎన్నో వారందరికీ లభించిన గుర్తింపుకు రెట్టింపు గౌరవం ఒక కుటుంబ పెద్దకు మాత్రమే లభించింది దీనికి ఎవరు కారణం దేశాన్ని పరిపాలిస్తూ వచ్చిన గాంధీలు వారికి అనుకూలంగా నడుచుకుంటూ వస్తున్న కమ్యూనిస్టు మేధావులు వారితో కలిసి పనిచేసే సమాజ సేవకులు యూనియన్ నేతలు జర్నలిస్టులు రచయితలు ఇలా విషవలయం సృష్టించారు దేశ ధర్మ వ్యతిరేకులు వారికి పదే పదే వీర సావర్కర్ సహజంగానే వీరాయాసం కల్పిస్తూ ఉంటారు ఆయన పేరే వారికి నిమ్మరసం ఈనో వంటివి అవసరం పడేలా చేస్తూ ఉంటుంది రాహుల్ గాంధీ కొద్ది రోజుల క్రితం సావర్కర్ పై విమర్శలు చేశాడు ఆయన బ్రిటిష్ వారికి సారీ చెప్పాడు అంటూ గొప్ప విషయం ఏదో బయటపెట్టినట్టు కనుబొమ్మలు ఎగరవేశాడు అయితే సావర్కర్ సారీ సంగతి అందరికీ తెలిసిందే ఆయన అండమాన్ జైల్లో సంవత్సరాల తరబడి నరకం అనుభవించాడు గాంధీ నెహ్రూ వంటి వారికి తెల్లవారు ఇచ్చినట్టు ఆయనకు అతిథి మర్యాదలు ఇవ్వలేదు రాహుల్ గారి తాత జైల్లో గడిపిన జీవితం వేరు సావర్కర్ చూసిన కటిక దుర్భరమైన కాలాపాని వేరు మరి అప్పటికే తన అమూల్యమైన జీవితంలో ఎంతో కాలాన్ని దేశం కోసం జైల్లో గడిపిన సావర్కర్ ఇంకేం చేస్తారు గాంధీ నెహ్రూ వంటి నేతలు తనను బయటకు తీసుకొస్తారని ఆశిస్తూ అండమాన్లోనే మగ్గిపోతారా పోని బ్రిటిష్ వాడి మీద మొండికేసి అక్కడే ప్రాణాలు విడుస్తారా అవన్నీ తెలివైన పనులు కాదని సావర్కర్కి తెలుసు కాబట్టి బ్రిటిష్ వారికి లేఖ రాసి బయటకు వచ్చేసారు ఆ తర్వాత ఆయనేమీ సమాజానికి దూరంగా వెళ్ళలేదు ఇండియాలో మెజారిటీ వర్గమైన హిందువుల ఐక్యత కోసం పనిచేశారు హిందుత్వ అనే భావనను బలపరిచారు హిందూ సంక్షేమం ఐక్యత తప్పు ఎలా అవుతుంది అది రాహుల్ గాంధీ లాంటి వారికే తెలియాలి రాహుల్ గాంధీ ఆయనను తెర వెనక ఉండి బలపరిచే లెఫ్ట్ లిబరల్ ముఠాలు కోరుకునేది ఒక్కటే భారతదేశంలో అత్యధికులైన హిందువులు శాశ్వతంగా అనైక్యంగా ఉండాలి మైనారిటీ మతాల ఓట్లు సెక్యులర్ నేతలకి కావాలి మైనారిటీ మతస్థుల మందబలం హిందూ వ్యతిరేక మేధావులకి కావాలి ఇలా దొంగలు దొంగలు కలిసి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభోత్సవ సభ నవంబర్ ఇరవై ఎనిమిదిన మధ్యాహ్నం పన్నెండు గంటలకు భైన్సా పార్టీ బైపాస్ రోడ్ వై జంక్షన్ వద్ద జరగనున్నది మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని తెలంగాణ ప్రజలకు సందేశం ఇవ్వనున్నారు ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేద్దాం తర్వాత మొదలయ్యాక అదంతా తల్లకిందులైపోయింది ఇప్పుడప్పుడే మళ్లీ వ్యతిరేక మైనారిటీ సంక్షేమ సెక్యులర్ ప్రభుత్వాలు వచ్చే సూచనలు కనిపించడం లేదు అందుకే భారత్ జోడో అంటూ బయలుదేరిన ఈ తరం గాంధీ వారు తాజాగా విషంగా కేసారు ఎప్పుడు ఆర్ఎస్ఎస్ను తిట్టిపోసే ఆసామి సావర్కర్ సొంత రాష్ట్రంలో ఆయననే దిగజార్చి మాట్లాడే సాహసం చేశాడు ఇంతకీ ఇదంతా ఏమాశించి చేస్తున్నారు సావర్కర్ అన్నా హిందుత్వం అన్నా ఆర్ఎస్ఎస్ అన్నా ఎవరు ద్వేషంతో రగిలిపోతారో వారిని ఆకట్టుకోవడానికి వాళ్ళ ఓట్లు దండుకోవడానికి ఈ ఫార్ములా కాంగ్రెస్ కమ్యూనిస్టులు మొదలుపెట్టారు ప్రస్తుతం అనేక ప్రాంతీయ పార్టీలు ఇదే హిందూ వ్యతిరేక ఆటలో ఆరితేరిపోయాయి ఇందుకు మన ఉభయ తెలుగు రాష్ట్రాల పార్టీలు కూడా అతీతమేం కాదు బీజేపీకి మోదీకి హిందుత్వకి సావర్కర్కి వ్యతిరేకంగా మన వాళ్ళు మాట్లాడడం ఇప్పుడు కొత్తం కాదు ఆ మాటకు వస్తే దేవుడైన రాముడిపైకే రాళ్ళు విసిరిన ఘనత వారిది అటువంటి వారు మనుషుల్ని వదిలేస్తారా వదలరు కానీ దేశంలోని లెఫ్ట్ లిబరల్ యాంటీ నేషనల్ ఎజెండా మనకు కనిపిస్తున్న దృశ్యం కన్నా చాలా పెద్దది అదే మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఎన్నికల ముందు ఓట్లు నోట్లు సీట్ల హంగామా జరగడం మామూలే కానీ సీటు కోసం పాకులాడే స్వార్థ నేతల వెనక ఉండి నడిపేవారిది అంతకంటే సుదీర్ఘమైన కుట్ర వారికి ఈ దేశంలో సనాతన ధర్మం ఉండడమే నచ్చదు వేల సంవత్సరాల భారతీయత ఏ మూలన ఉన్నా ఏ రూపంలో ఉన్నా సదరు అభ్యుదయ మేకవ నిపుణులు ఓపికగా మాటు వేసి మెరుపు దాడి చేస్తారు నోబెల్ బుకర్ మెగాసెసే అవార్డు గ్రహీతలు మొదలు సినిమాల్లో ఐటమ్ సాంగ్లు ఇంటర్నెట్లో పోర్న్ మూవీస్ చేసే సంఘ సంస్కర్తల వరకు ఈ చాంతాడంత లిస్టులో చాలామందే ఉంటారు వారందరి టార్గెట్ సావర్కర్ లాంటివారు వారికి వివేకానంద దయానంద సరస్వతి అరబిందు అంటే కూడా రక్తం మరిగిపోతుంది అంటే మన చెవుల్ని మనమే నమ్మలేం జ్యోతిర్మయీ శర్మ అనే ఓ ప్రబుద్ధ రచయిత కొన్నాళ్ళ క్రితం హిందుత్వ అనే పుస్తకం రాశాడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా అధ్యాపకుడిగా పనిచేసిన ఆయన యాంటీ నేషనల్ మీడియా మేధావులకు న్యూ ఫేవరెట్ ఇంటర్నెట్లో వెబ్సైట్లు తిరిగేస్తే మీకు జ్యోతిర్మయ్యి శర్మ గురించి ఆయన రాసిన ఆనిముత్యాలు లాంటి అభిప్రాయాల గురించి చాలానే మ్యాటర్ దొరుకుతుంది ఆయన లాంటి ఇంకా చాలామంది సోకాల్డ్ హైలీ ఇంటలెక్చువల్స్ తమ పుస్తకాల్లో వివేకానంద స్వామిని కూడా తప్పుబడుతున్నారు వివేకానంద కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్టుగా ప్రతిదాడిని నేర్పించారని వాళ్ల ఉవాచ అప్పట్లోనే అమెరికాతో సహా బ్రిటన్లో కూడా స్వామీజీని ఎందరో అభిమానించారు సిస్టర్ నివేదిత లాంటి వివేకానందుని బోధలకు ప్రేరేపితులై పుట్టిన దేశాన్ని పేరుని కూడా వదులుకొని భారత్కు చేరారు తమ జీవితాల్ని ఇక్కడ వారి కోసం త్యాగం చేశారు అంతగా పాశ్చాత్యుల్ని ప్రేరేపించిన స్వామి వివేకానంద ఇక్కడి మన అభ్యుదయవాదుల దయకి మాత్రం నోచుకోవడం లేదు వివేకానందతో పాటు అరబిందో దయానంద సరస్వతి వంటి స్వాతంత్ర ఉద్యమకారులపై కూడా ఎర్ర రచయితలు కవులు ఉద్యమకారులు విషం చింబుతున్నారు వారి వల్లే తరువాతి కాలంలో సావర్కర్ లాంటి వారు హిందుత్వ భావజాలానికి ఊపు తీసుకొచ్చారని వీళ్ల నిరాధార ఆరోపణ అంతేకాదు వివేకానంద నుంచి సావర్కర్ సావర్కర్ నుంచి నేటి మోదీ వరకు ఎందరెందరో జాతీయవాదులు ఈ పాశ్చాత్యవాద మేధావులకి కంటికింపుగా తయారవుతున్నారు ఆ నిస్సహాయత కారణంగానే అవాకులు చెవాకులు పేలుతూ ఉంటారు వివేకానంద అరబిందో దయానంద సరస్వతి వంటి వారు బ్రిటీషర్ల కాలంలో భారతదేశం సంపూర్ణంగా క్రైస్తవీకరణం చెందకుండా అడ్డుపడ్డారు అదే ఇప్పుడు తమని తాము గాంధీయవాదులమని చెప్పుకునే వారికి ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది ఆ మాట నేరుగా చెప్పకుండా హిందుత్వమని హిందూ ఉగ్రవాదమని ఇంకా అనేక కొత్త పేర్లు పెడుతూ భారతీయతని నిరసిస్తూ ఉంటారు గాంధీని సమర్థిస్తూనే వివేకానందని చదివాక నా దేశభక్తి వెయ్యంతలు పెరిగిందని మహాత్ముడు చెప్పిన మహావాక్యాన్ని మాత్రం దాచిపెడుతూ ఉంటారు గాంధీయే కాదు నెహ్రూ బోస్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఇలా ఎందరెందరో స్వామి వివేకానందను తమకు ప్రేరణగా పేర్కొన్నారు అయినా కూడా ఈనాటి లెఫ్ట్ లిబరల్ సెక్యులర్ మెల్లకన్ను మేధావులకి కాషాయ దారి అయిన జాతీయవాద సన్యాసి అంటే బోలెడంత గుబులు దానికి కారణం దేశాన్ని విచ్ఛిన్నం చేయలేకపోతున్నాం అనే వారి కోపమే సామాన్య జనానికి పెద్దగా తెలియని ఓ రచయితో ప్రొఫెసరో ఎక్కడో వివేకానందరి గురించి ఏదో మాట్లాడితే రాస్తే మనం ఎంతగా పట్టించుకోవాలా నిజానికైతే అక్కర్లేదు కానీ ఇదంతా మరో పెద్ద వ్యూహంలో భాగమైనప్పుడు మనం తప్పకుండా చర్చించి తీరాలి ఇవాళ అక్కడక్కడ వివేకానందుడి లాంటి వారిపై పెగులుతున్న నోళ్లు రేపు ఢిల్లీలోని జేఎన్యు లాంటి వేదికలపై నినాదాలుగా మారతాయి ఈ మేధావుల మాటల బలమే కింది స్థాయిలో దేశ వ్యతిరేకత జాతి వ్యతిరేక చేతలవుతాయి అవుతాయి ఆ హిందుత్వ వ్యతిరేక ఉద్యమాలకి వెను వెంటనే రాహుల్ గాంధీ ఇంకా ఆయన లాంటి అనేక మంది ఇండియన్ పొలిటీషియన్స్ ఎగబడి మద్దతిస్తారు ఇప్పుడు అర్థమైంది కదా వలయం మనల్ని ఎలా చుట్టుముడుతుందో ఎవరో ఒకరు ఏదో యథాలాపంగా భారతీయతపై నోరు పారేసుకుంటారు అదే దశాబ్దం తిరిగేసరికల్లా మెయిన్ స్ట్రీమ్ రాజకీయ నాయకులకి మీడియాకి మెజారిటీ మతంపై అస్రంగా మారుతుంది మైనారిటీల ఓట్లు తెచ్చిపెట్టే అయిపోతుంది ఆ కారణంగానే హిందువులు నిత్యం అప్రమత్తంగా ఉండాలి వాళ్ళు వేటగాళ్ల మాదిరిగా నక్కి నక్కి బాణాలు వేస్తూనే ఉంటారు దేశభక్తి జాతీయవాదమే వారు బలి కోరే పక్షులు మనం అనుక్షణం కాపాడుకోవడం తప్ప మరో దారి లేదు వేటగాడు ఎన్నిసార్లు విఫలమైనా నష్టం ఉండదు కానీ పక్షి ఒక్కసారి ఓడితే రెండోసారి గెలిచేందుకు ప్రాణాలై ఉండవు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభోత్సవ సభ నవంబర్ ఇరవై ఎనిమిది మధ్యాహ్నం పన్నెండు గంటలకు భైన్సా టౌన్ లోని పార్టీ బైపాస్ రోడ్ వై జంక్షన్ వద్ద జరగనున్నది మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని తెలంగాణ ప్రజలకు సందేశం ఇవ్వనున్నారు ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేద్దాం